తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు మాణికేప. ఎక్కడి నుంచి? ఇక్కడ ఫిలింనగర్. ఫిలింనగర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పథకాలు అన్ని అందుతున్నాయి మీకు? మాకైతే ఏం అందట్లేదు. ఇప్పుడు భూమి ఉందా అన్న మీకు? ఉంది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. కళ్యాణ లక్ష్మి లాంటివి అందుతున్నాయా? మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఎవరు పెళ్లి కాలేదు, రాలేదు. తెలిసిన వాళ్ళకి? మీకు తెలిసిన వాళ్ళకి? మాకు తెలిసిన వాళ్ళకైతే వచ్చినాయి. మన పింఛన్లు వస్తున్నాయా? పింఛన్లు వస్తున్నాయి. రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగినా జరగకపోయినా వేస్ట్. 2018లో చెప్పినది అది వడ్డీలో కూడా సరిపోవట్లేదు. ఇంకా మా చేయనుటే కటనిక ఉంది. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన పథకాలు అయితే ఏ వేస్ట్. ఆటో నడిపితే ఎంత వస్తాయన్నా మీకు? ఆటో నడిపితే వస్తాయి, రోజుకు 7-8 వందలు వస్తాయి. 7-8 వందలు వస్తాయంటే రోజు 7 ఒక ఫోటో కొట్టే తెలియదు. ఈడ చేయాలి, అలా ఛాలెంజ్లు కట్టుకోవాలి అంతే అంటారు. ఇప్పుడు మిగతా ప్రభుత్వ పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, నెక్స్ట్ మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా మంచి మంచి పనులు చేస్తామంటున్నారు, మీరేమంటారు? మేము కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. కాంగ్రెస్ ఎందుకని? కాంగ్రెస్ గత కూడా మంచి పనులు చేసింది, ఇంత రేట్లు లేవు. ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం ప్రతి వస్తువుకు జిఎస్టీ ఉంది. ఈ మేము భరించలేకపోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం విజయభేరి సభ అనేది తుక్కుగూడలో మొన్న నిర్వహించింది, అది మీకు తెలుసా? దాని గురించి ఏమైనా చెప్పారు కదా? 6 స్కీములు పెట్టారు కదా, 6 గ్యారంటీ స్కీములు పెట్టారు ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చిందంటే అది కంపల్సరీ, కొన్ని కంపల్సరీ చేస్తుంది. ఈ కేసీఆర్ లాగా చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, ఓట్లు పడ్డాక గెలిచినాక ఒకటి కాదు. ఫస్ట్ నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. 2018లో చెప్పాడు రుణమాఫీని, ఇంతవరకు కాలేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ కానీ లేదు ఇంతవరకు. వాళ్ళు చేసినవన్నీ అవి వడ్డీలకే సరిపోతున్నాయి. ఇంక చేసి ఏం లాభము? రైతు బంధు అంటాడు, రైతు బంధు ఎవరికి వేయాలి? 5 ఎకరాల లోపల లోనికి వేయాలి, 100 ఎకరాల లోనికి, గుట్టలకు కొండలకు, సినిమా ఇండస్ట్రీలోకి, హైదరాబాద్ రోడ్లకు కూడా రైతు బంధు పోతుంది. లాభం ఏమిటిది? ఒక డిఎఫ్ సంచి కొనాలంటే 1,600 అవుతుంది. రైతు బంధు అతను ఇచ్చేది 500, వీడ పోయేది 5,000, 10,000. ఇంకేం లాభం? ఎవరు పెట్టమన్నారు ఆయన రైతు బంధు? రైతు బీమా పెట్టడం ఓకే, ఎవడన్నా కోటేశ్వరదాస్ అవడు కదా, ఎవడ రైతు బీమా పెట్టిండు, ఎవడతో కోటేశ్వరదాస్ అవడు కదా, ఆత్మహత్య చేసుకోవడం కదా, లేని వాడే చేస్తాడు. వానికి 5 లక్షలు ఇచ్చినాం ఓకే, రైతు బంధు ఏమనుకు అవసరం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పల్లెమూట్లు అనేది అన్ని ప్రతి ఒక్క వస్తువు సబ్సిడీ ఉండదు, సబ్సిడీలు ఎత్తేసాడు. ఇప్పుడు సిలిండర్ అంటావా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉండదు? 410 రూపాయల సిలిండరు, ఇప్పుడు 1,200 అయింది. 1,200 మనకి ఇది సబ్సిడీ పడది సిలిండర్ వెంబడ, అది కూడా రద్దు అయిపోయింది. ఇంకేం లాభం? మన ఫస్ట్ చదువుకున్న యువకులు మారాలి. కేసీఆర్ చెప్పే మాటలకు మోసపోకూడదు. ఎందుకొరకు తెలంగాణ వచ్చింది? ఓకేనా? ఇప్పుడు యువకులు మారాలంటే ఓటర్లు అంటే అందరికీ వస్తాయి కదా, యువ యువకులే కాదు కదా. ఫస్ట్ యువకులు మారాలి, చదువు ప్రతి ఇంట్లో అయితే చదువుకున్నాడు ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోవాలి, అమ్మ బీఆర్ఎస్ పార్టీని నమ్మకండి, మీ పింఛన్లకు మోసపోకండి, వచ్చే స్కీమ్లోకి వద్దండి. మీరు ఏ ప్రభుత్వం అయితే మీకు ఎన్నికడికి ఏది పడ ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చింది, ప్రతి ఊరికి వెళ్ళి ఇందిరామ్మ ఇండ్లు అయితే వస్తాయి, ఉన్నాయి కదా ఇందిరామ్మ పథకాలు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా మీ భూములు ఇచ్చింది, ఆ భూములని మొత్తం లాక్కుంటున్నాడు కేసీఆర్. ఇంకా ఏమి ఇస్తున్నాడు? యువకులను మార్గదర్శకులు కావాలంటారు. యువకులు మారాలి. యువకులు మారి ఓటు అమ్ముకోకుండా నిజాదిగా ఓటేయాలి. ఏమని ఏ ప్రభుత్వం అయితే మంచిగా పనిచేసిందేమో ఆ ప్రభుత్వానికి ఓటేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంతో నమ్మకం, అది అంతలో వేసింది. బీజేపీ పార్టీ ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది, 33% రిజర్వేషన్ తీసుకొచ్చింది, అది ఎంతవరకు మంచిది అంటారు? అది ఉన్నోళ్ళకే అవుతుంది, లేనికైతే ఎవరికి తీసుకోపోయారు. అది ఇప్పుడు ఇప్పుడైతే రెడ్డిలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలకు వాళ్ళకే ఉన్నోళ్ళకే అది మహిళలకి సార్, లేని మహిళలకి ఇవ్వడానికి ఇవ్వడు. మహిళలకు రిజర్వేషన్ మంచిది కాదంటారు? మరి మంచిదే కానీ ఎవరికి ఇవ్వలే? సామాన్యులకి ఇవ్వలే. ఇప్పుడు జనాల కొరకు చైతన్యం కొంచెం జనాలు మంచి చేద్దాం అనేట వాళ్ళకి ఇవ్వలే. ఇవ్వనికి డబ్బు ఉన్నారు, ఇవ్వనికి టికెట్ ఇచ్చి ఇవ్వని గెలిపిస్తే అది వంతోనికి మనం పోలేం. గెలిచినాక వెనక గన్మెన్లు పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర మేము అడుగుతామా? జనానికి మంచిగా పనిచేస్తుందో అడుగుతాము. వానికి ఓటేయరు. ఫస్ట్ యువకులు చదువుకున్న వాళ్ళు మారాలి. ప్రతి ఇంట్లో ఈ కాలంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులా కానీ చెప్పాలి వద్దు. ఒకసారి చూసినాం, రెండోసారి చూసినాం, 10 సంవత్సరాలు ఏమైంది? అయిందా? 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బంగారు తెలంగాణ అయింది అంటారు కదా, మరి అది సాధ్యమైందా? మరి వాళ్ళ కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ, కేసీఆర్ కుటుంబానికి అయింది.
మరి కేటీఆర్ ఫ్లైఓవర్ లేసినాము రోడ్ లేసినాము అని చెప్పుకుంటున్నారు కదా ఐటీ ఇండస్ట్రీలు పెట్టినాము అంటున్నారు మరి ఎంతవరకు నిజం అది ఆయన ఇంటికి వెళ్ళినా మా డబ్బులు మనలాంటి వాళ్ళు పనులు ఇవ్వాలనే కదా ఆయన అంతే కదా జీతాలు కూడా ఒకటో తారీఖు ఇచ్చేది పదే తారీఖు ఇరవై తారీఖు వస్తుంది ఓ పింఛన్లు కూడా కరెక్ట్ రావట్లేదు పింఛన్లు వస్తున్నాయి అవి కూడా రావట్లేదు మహిళలు రిజర్వేషన్ కాకపోతే ఇటువంటి విషయంలో నేను నా పదవి పోయినా మంచిదని కేటీఆర్ అంటున్నారు ఎంతవరకు దీన్ని వాళ్ళు పదవి వదులుకునేటోళ్ళు గారు ఓట్లు వేసుకున్నంత వరకు నమ్మిస్తారు జనాలని ఈ జనాలు కూడా అట్లే నమ్ముతున్నారు వాళ్ళని వాళ్ళ ప్రభుత్వం మారాలి కొత్త ప్రభుత్వం రావాలి అది నేను సోనియా గాంధీ చెప్పిన ఆరు సూత్రాలు నమ్మొచ్చా నమ్మొచ్చు గ్యారంటీ స్కీమ్ చేస్తున్నారు కర్ణాటకలో చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో కూడా చేస్తున్నారు కదా వాళ్ళని నమ్మొచ్చు వాళ్ళు చెప్పిన కొన్ని చేస్తారు నమ్మొచ్చు వాళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది అని అంటున్నారు ఓయూ విద్యార్థులు అది ఎంతవరకు నిజం అది పక్క పోలేడు కదా యూనివర్సిటీ పోతున్నాడా కేసీఆర్ ఉద్యమం టైంలో పోయాడు ఇప్పుడు పోతున్నాడా పోమని పోయి చూడమని ఒకసారి 15,300 ఉద్యోగాలు కావాలని ఓయూ విద్యార్థులు ఇప్పుడు సమ్మెకు దిగారు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది అంటున్నారు మీరు ఎంతవరకు దాన్ని వ్యతిరేకిస్తారు మాట్లాడుతారు అసెంబ్లీలో చెప్పాడు 13,000 చిల్లరాలు వేస్తా అని చెప్పాడు ఇప్పుడు 5,000 చిల్లర అంటున్నారు ఇప్పుడు ఇంద్రపార కాడ ధర్న నడుస్తుంది దాని గురించి మేము ప్రభుత్వం మారాలన్న 10 సంవత్సరాలు చూసాము ప్రభుత్వం మారాలి ఫస్ట్ మేము యువకులు మారాలి వీళ్ళు పింఛన్ అనుకున్నారు వాళ్ళు పింఛన్ తీసుకుంటున్న చదువుకున్న పిల్లలని పాడు చేస్తున్నారు తల్లిదండ్రులు ముసలిలు చదువుకున్న పిల్లల్ని పాడు చేస్తున్నారు మాకు నెలకు 3,000 2,000 పింఛన్లు అంటున్నారు కానీ వీళ్ళకి ఎంత కష్టపడి చదివించినాము వానికి జాబ్ లేకపోయినా అది ఆలోచన చేస్తుంది లేరు మేము పింఛన్ వాళ్ళు మారాలి ఈ యువకులు కూడా చదువుకున్నారు కదా వాళ్ళ తల్లిదండ్రులకి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మారలే దానికి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకండి చెప్పాలి బీజేపీ కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అది ఒట్టి మాటలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సానుభూతి పొందడానికి ఇన్ని రోజులు ఎందుకు కాలేదు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్ని జనాలు నమ్మడానికి వెళ్ళి చేస్తున్నారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు అది కేంద్రం చెప్పలేము కాదు మళ్ళీ తెలంగాణ అయితే ఈ ప్రభుత్వం మారాలి మోడీ గారి పరిపాలన బాగుందా మరి మోడీ గారి ప్రభుత్వం అంటే వాళ్ళు చెప్పడానికి వాళ్ళు న్యూస్ ఛానల్ మొత్తం కొనేశారు వాళ్ళు ఆడేటో చెప్పుకుంటారు వాళ్ళు కూడా ఏం చేశారు అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ సంస్థలన్నీ మొత్తం ప్రైవేట్ అయిపోయినాయి కనీసం ఎల్ఐసి కూడా అయిపోయింది ఒక ట్రైన్ కూడా అయిపోయినాయి